फ्रेंड्स वेलकम टू वनी वंटीलू पिल्लल आकल अन्नप्पुडु मीरु अप्पटिकप्पुडु ओक्क कप्पु अट्टुकलतो इला मीरु स्नैक तयारु चेसि इच्चारंटे क्रिस्पीगा एंतो इष्टंगा तिंटारु चूडंडि एंतो क्रंचीगा वीटिनि टमाटा केचप्लो नंचु तिंटे चाला टेस्टीगा अनिपिस्तायि। అటుకులతో ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇట్లా రెండు బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన పొట్టు తీసేసి ఇలా తీసుకోండి। ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి। ఈ ఉడికించుకున్న బంగాళదుంపల్ని తురుముకోవాలి। ఇలా అయితే పిండిలో మనకి ఈజీగా కలిసిపోతుంది। చూడండి ఇలా బంగాళదుంపని తురుముకుందాం। మొత్తం ఇలా తురుముకున్నాక ఇప్పుడు ఒక కప్పు అటుకుల్ని తీసుకోండి। దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తన పొడిలాగా చేసుకోవాలి। ఇలా మెత్తన పొడి చేసుకున్నాక ఇప్పుడు ఈ బంగాళదుంప తురుములో ఈ పొడి వేసుకోండి। దీనిలో ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి వేసుకోండి। మీ కారం తినే దాన్ని బట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి। మీ దగ్గర లేకపోతే కారం కూడా వాడుకోవచ్చు। నేను ఇట్లా 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను। 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి। 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా దీన్ని వేసుకోండి। దీని బదులు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం। మీకు ఇంకా ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం। వాటర్ ఏం వేయకుండా కలుపుకోండి। ఎందుకంటే బంగాళ దుంపలో మనకి తడేనేది ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది। గట్టి ముద్దలాగా కలుపుకోవాలి। దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం। ఇలా గట్టి ముద్దలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక బోర్డు లాంటిది తీసుకోండి। దానిలో అడుగున కొద్దిగా ఆయిల్ రాసుకొని చేతికి ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని మనం ఇలా తీసుకోండి। చిన్న చిన్న భాగాలుగా చేసుకొని చిన్న చిన్న ఉండల్ని ఇలా రోల్ లాగా చేసుకోండి। మీకు కావాలంటే లావుగా చేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు। మీకు కావాలంటే ఈ సైజ్ లో కూడా అట్టి పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇంకా కొంచెం సన్నగా తయారు చేసుకోవచ్చు। దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం। ఈ సైజ్ అయితే బాగుంటుంది। చూడండి ఈ పిండినంతా కూడా ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం। చూడండి ఇలా అన్ని రెడీ అయినాయి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి। దానిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి। కొద్దిగా వేగాక వీటిని ఇట్లా తిప్పుకుంటూ అన్ని వైపులా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి। చూడండి ఇవి ఎర్రగా క్రిస్పీగా వేగిపోయినాయి। ఈ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ఒక గ్రేట్లోకి తీసుకుందాం। చూసారు కదా మిగతా అన్నీ కూడా ఇలాగే వేయించుకుని పక్కన పెట్టుకోవాలి। చూడండి స్నాక్ రెడీ అయిపోయింది। ఇవి క్రంచీగా తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి। ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।